సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు వరల్డ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అపరిచిత వ్యక్తులు తారసపడితే సమాచారం ఇవ్వండి, దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి. కార్మికుని కుటుంబంతో పాటు విలేకరిపై దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నెపంపై హెచ్ఎంఎస్ నాయకులు తోట వేణు వైఖరిపై మండిపడ్డ అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు. అధికారులకు కల్పిస్తున్న మాదిరిగానే సింగరేణిలో కార్మికుల కుటుంబాలకు కూడా అవే వసతులు కల్పించాలి. యాజమాన్యానికి సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్. సింగరేణిలో కార్మికులను మోసం చేస్తున్న టీబీజీకేఎస్, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ ఆరోపణ. రాజకీయ జోక్యాన్ని నివారించి సింగరేణి కార్మికుల వాడల్లో మౌలిక వసతులను సమకూర్చండి. సిటీ న్యూస్ లో యాజమాన్యానికి బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్. వివరాలు చూద్దాం. గత 20 రోజులుగా ఎయిటింగ్ లైన్ కాలనీలో జరుగుతున్న వరుస దొంగతనాలను అరికట్టేందుకు టూ టౌన్ సిఐ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఎయిటింగ్ లైన్ కాలనీలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ కె శ్రీనివాస్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ కాలనీ ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు తారసపడ్డ వెంటనే 100కు డయల్ చేయాలని లేదా 9447951200కు ఫోన్ చేయాలని తెలియజేశారు. కాలనీలో ఎవరైనా ఊరికి వెళ్లిన సందర్భంలో ఖచ్చితంగా పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత కాలనీవాసులు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకి రాకూడదని తెలియజేశారు. కాలనీ ప్రజలకు విజ్ఞప్తి. మరి గత 20 రోజుల నుండి మన ఎడింగ్లాండ్ కాలనీలోనే ఒక పలు దొంగతనాలు జరిగిన విషయం మన అందరికీ తెలుసు. మరి దానిలో భాగంగా మేము దొంగతనాలని జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్ తరఫున మేము సుమారుగా 5 బృందాలుగా ఏర్పడి మరి ఎడింగ్లాండ్ కాలనీలోని ప్రతి గల్లీని మేము చెక్ చేసుకుంటూ రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాము, ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నాము, బైక్ పెట్రోలింగ్ అలాగే మొబైల్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. మరి ఎవరైనా కానీ ప్రజలు 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని కోరుకుంటున్నామండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ కనుక ఉంటే వాళ్ళు త్వరగా వచ్చి వాళ్ళ పనులు ముగించుకొని తొందరగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. అటువంటి వారిని కూడా మేము ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే మేము పంపిస్తున్నాము. మరి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా కానీ ఇంటికి తాళం వేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా పోలీస్ వారికి ఇంటిమేషన్ ఇస్తే నా నెంబర్కి బుధవర్కని టూ టౌన్ సిఐ మొబైల్ నెంబర్ 9440795120 లేదా డైల్ 100కి ఫోన్ చేసినా కానీ మీ యొక్క క్వార్టర్ నెంబర్ కనుక మాకు చెబితే ఆ క్వార్టర్ ఉన్న ఏరియాలో కొంచెం గస్తీ ఎక్కువగా నిర్వహిస్తాము. మరి ప్రజలందరూ దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. మన కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ వారికి తెలియపరచగలరు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ 2వ సిఐ అప్సలుద్దీన్, ఎస్ఐ శ్యామ్ పటేల్, కానిస్టేబుల్ రామ్ చందర్, రమేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అధికార పార్టీ అన్న అహంకారంతో అమాయక ప్రజలను వేధిస్తే తగిన గుణపాఠం తప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ హెచ్చరించారు. ఇటీవల కాలంలో గోదావరికని ఉదయనగర్లో ఒక సింగరేణి కార్మికుని భార్య పట్ల అమానుషంగా వ్యవహరించిన టీఆర్ఎస్ కార్పొరేటర్ నాయకుల తీరును ఖండించిన ఆయన బీజేపీ మహిళా నాయకురాలు సోమార్పు అరుణ, పిడుగు కృష్ణ తదితరులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి అమానుషమైన చర్యలకు పాల్పడడం సరైన విధానం కాదని అందరూ గ్రహించాలని ఆయన కోరారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా స్థానిక పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. గోదావరి ఖనిలో రాజకీయ నాయకుల దౌర్జన్యాలు చాలా పెరిగిపోయినాయి. రాజకీయ నాయకుడు అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన అవసరం. పక్కన ఏదైనా గొడవలు అయితే అటువంటి కాకుండా చూసుకున్న బాధ్యత ఒకసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజాప్రతినిధిగా మరి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీరియస్గా గొడవ జరుగుతుంది. ప్రజల్లో ఒక భయాందోళన వాతావరణాన్ని నెలకొల్పే పరిస్థితి ఇవాళ అధికారంలో పాటించి సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఎవరితో గొడవ పడ్డది కానీ ఎక్కడో అమర్యాదగా ప్రవర్తించింది కానీ అటువంటిది ఏం లేకుండా ఒక మంచి నాగరికుడిగా ఆయన పనింటూ అట్లాగే ఆయన ఇంటికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళతోటి ఎంత ఫ్రెండ్లీగా ఉండడం అది వారి నేచర్. అది వారి తగినట్టుగా వారి సత్యమని సోదరి ప్రామిద గారు కూడా అంతే అందరితో కలిపిమెలిసిగా ఉండి ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఒక మంచి వాతావరణంలో పీస్ఫుల్ లివింగ్లో ఉన్న వాళ్ళకు అనూహ్యంగా ఒకసారి పైనబడి దర్వాజల వల్ల కొట్టి అన్నయ్య నాది ఎందుకన్నా ఎందుకు అట్లా అంటున్నారన్నా మేము ఏం తప్పు చేసాం అంటేప్పుడు కూడా వినకుండా ఒక ఆడపిల్లపై దౌర్జన్యం చేయడం అంత అనూహ్యం ఇంకొట్టి ఇప్పుడు కూడా మన పీనల్ కోడ్లో ఎక్కడైనా కానీ ఏదైనా పనిష్మెంట్ ఉంది అంటే అదే తప్పు రాజకీయ నాయకులు చేసినా పోలీసులు చేసినా అందుకంటే డబుల్ పనిష్మెంట్ ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజకీయ నాయకులందరూ కూడా క్రమశిక్షణతోటి ఈ ప్రాంతానికి క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉంటుంది. వారే తప్పు చేసినప్పుడు వారి మీద యాక్షన్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఏ యాక్షన్ లేకుండా మీరు మేమందరం కలిసిందాం ఏ దౌర్జన్యాన్ని తీసుకుందామని పద్ధతిలో ఈరోజు నడుస్తున్నది ఈ రాష్ట్రం లోపల. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతి ఇంతకుముందు నేను 25 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా ఎప్పుడు చూడలేదు. రాజకీయ నాయకులు పోలీస్ కలిసి ఏదైనా చేయవచ్చు అనే వాతావరణాన్ని ఈ ప్రాంతంలో ఈ వ్యవస్థ ఒక డిఫరెంట్ వ్యవస్థ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తగు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తెలిపారు. దూసుకెళ్తున్న సోషల్ మీడియాలో హెచ్ఎంఎస్ నాయకుడు తోట వేణు పెట్టిన ఒక వీడియో వైరల్గా మారింది. తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో కౌంటర్ వచ్చింది. వేణు చేసిన వీడియో వైరల్పై కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బొంతల రాజేష్, జేవి రాజు తీవ్రంగా స్పందించారు. తిలక్ నగర్ ప్రాంతంలో సుద్దాల కుమారెడ్డి అనే కార్మికుని క్వార్టర్ ముందు ఒకనాడు బస్ షెల్టర్ కోసం ఉపయోగపడేదని, అదే విషయంపై ఎమ్మెల్యే చందర్ సహకారంతో ఆర్జవన్ జీఎంను కలిసి విన్నవించగా బస్ షెల్టర్ నిర్మాణం కోసం అధికారికంగా ఆదేశాలు కూడా వచ్చాయని వారు తెలిపారు. అదే విషయంపై కుమారెడ్డికి చాలా ఓపికతో విన్నవించుకున్నప్పటికీ ఒక దురుద్దేశంతో మొదట తడకలు కట్టి ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టడం మూలంగా ఆ ప్రాంత బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా స్పందించాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఆ విషయాన్ని వక్రీకరిస్తూ తోట వేణు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరైంది కాదని వారు తీవ్రంగా ఖండించారు. ఎవరు బ్లాక్మెయిల్ చేశారో ప్రజలే గమనిస్తారని వారు తెలిపారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే స్థలంపై రాద్దాంతం చేయడంపై ఒక్కసారి పునరాలోచన చేయాలని వారు కోరారు. నిన్న సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేసిన సోదరుడు హెచ్ఎంఎస్ నాయకుడు తోట వేణు, మరి అతనికి తెలిసి మాట్లాడుతుండ తెలివిగా మాట్లాడుతుండ
లేకపోతే ఈ విధంగా పోస్ట్ చేస్తే మహా పెద్ద నాయకుడు అనుకుంటాడు. మరి మాకైతే అర్థమైతలేదు ఆ విషయం. 40 సంవత్సరాల క్రితం కట్టిన ఆ బస్ షెల్టర్ అక్కడ ఉన్న రిటైర్డ్ కార్మికులు పోయి సేద తీరుతారా? స్కూలు పోయే ఆడపిల్లలు అక్కడ వర్షం వస్తే అక్కడ నిలబడదానికి ఒక షెల్టర్, అది ఎండ కొడితే నిలబడదానికి ఒక షెల్టర్. అది ఆ బస్ షెల్టర్ అనేది ఎంత ఎన్ని విధాల అక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుందన్న విషయం మీద అందరికి తెలుసు. మీరు బస్ షెల్టర్ నిర్మాణం చేసేటప్పుడు అన్న నా భార్య ఇబ్బందులు పడుతుంది, మెయిన్ సెంటర్లు కాబట్టి నా ఫ్యామిలీకి ఇబ్బందులు అవుతున్నాయి, పందులు వస్తుంది ఇక్కడ తాగుతురు కాబట్టి, అప్పుడు బ్రాండ్ షాప్ ఉండే, అప్పుడు తాగుతురు కాబట్టి ఇబ్బంది అవుతుంది, తాగుబోతులు వస్తానన్న తర్వాత మానవ దృప్తంతోనే తడకలు పెట్టుకోమని తడకలు అయిపోయిన తర్వాత కూడా గోడ పెట్టుకునేందుకు కూడా పర్మిషన్ ఇస్తే, అంటే మేము అందరం కూడా పెట్టుకొని నీ ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుందనే విషయం మీద మేము తన ప్రయోజనాల కోసం మేము చేస్తే, ఈరోజు సింగరేణి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆయన కోటరు దర్వాజా ఇక్కడ ఉంటే ఆయన పరిధి ఇక్కడ ఉండాలి కాబట్టి ఆయన దాదాపుగా రోడ్కి వచ్చి గేటు పెట్టుకొని ఇంత హంగామా చేస్తుండే మీరు అందరూ అర్థం చేసుకోండి. సార్ ఇది మేము ప్రైవేట్గా కట్టుకుంటామంటే సింగరేణి యజమాని మీరు కట్టడం అవసరం లేదు, అది సింగరేణి ప్లేస్ కాబట్టి సింగరేణి సంబంధించిన మేమే కడతామని చెప్పి అని అంటే మే హాజర్ 68 మంది కార్పొరేటర్లం ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు జిఎం గారికి ఫోన్ చేస్తే జిఎం గారు స్పందించి అది అక్కడ బస్ షెల్టర్ ఆల్రెడీ టెండర్ ఇచ్చి పబ్లిక్ అంతా అప్పుడేమో నువ్వు పెట్టుకొని నీ అప్పుడు నీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం అని చెప్పి తడకలు పెట్టుకొని గోడ పెట్టుకొని ఇప్పుడు మేము బాగా చేస్తున్నామని చెప్పి పబ్లిక్ అంతా రివర్స్ అయ్యి దాన్ని కూలగొడితే దాన్ని కార్పొరేటర్లే కూలగొట్టారు, దౌర్జన్యంగా కూలగొట్టారు, ఇంత ఘోరంగా చేస్తున్నారు కార్పొరేటర్ దౌర్జన్యం అని చెప్పి ఆ వేణుకు తెలియకుండా మాట్లాడడం ఎంతో స్వభావం అని చెప్పి పత్రికాముఖంగా తనను అడుగుతున్నాను. ముఖ్యంగా నువ్వు కార్పొరేటర్ల మీద నువ్వు ఈ విధంగా చేస్తుంటే కార్పొరేటర్లు ఎవరు సొంత ప్రయాణాల కోసం ఆ బస్ షెల్టర్ కడతారు, అక్కడ ఒక షెల్టర్ కట్టుకొని ఎవరు సొంత కమర్షియల్గా ఎవరు బ్రతకాలని తెలియదు. కేవలం అక్కడున్న డివిజన్ ప్రజల కోసం, అక్కడున్న పబ్లిక్ కోసమే బస్ షెల్టర్ల నిర్మాణం కోసమే మేము ముందుకెళ్తున్నాం, ఇక ముందు కూడా ముందుకెళ్తాం బస్ షెల్టర్ నిర్మాణం అయ్యే వరకు. హెచ్ఎంఎస్ నాయకులకు మేము ముఖ్యంగా ఈ పత్రిక ముఖ్యంగా చెప్తున్నాం, మీకు పూర్తి స్థాయిలో రియాజ్ గారు కానీ తోటవేరు గారు కానీ పూర్తి స్థాయిలో తెలుసుకొని మాట్లాడాలి కానీ ఈ బ్లాక్మెయిల్ రాజకీయం చేసుకుంటూ సింగరేణి అధికారులు బ్లాక్మెయిల్ రాజకీయం చేసుకుంటూ ఇంకా వేరే రాజకీయం చేసుకుంటూ చేసుకునే పద్ధతి మీది కాదు మాది కాదు, అది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము దేనికైనా సిద్ధం. నిన్న తోటవేణు అనే హెచ్ఎంఎస్ నాయకుడు ఒక సందర్భాన్ని ఉద్దేశిస్తూ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అరాచకాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పనే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడో 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఇష్యూని చాలా తెలివిగా మార్ఫింగ్ చేస్తూ క్లిప్పింగ్లు యాడ్ చేస్తూ ఆ సురభి నాటకాలలో పెట్టినట్టుగా వెనుక స్లైడ్ పెట్టి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వీడియో. గత 40 సంవత్సరాల క్రితం ఇలాంటి పెద్దలు ఆ ప్రాంతంలోని కొద్దిగా ఆదర్శ భావాలు కలిగిన అప్పటి యువత చందాలు వేసుకొని అక్కడ ఒక బస్ షెల్టర్ నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతో నిర్మించుకోవడం జరిగింది. ఈ కుమారస్వామి అనే వ్యక్తి డిసెంబర్ 26 నాడు ఆ క్వార్టర్లోకి వచ్చినాడు. పరిధి దాటి దురుద్దేశపూర్వకంగా మొదలు ఫస్ట్ తడకలు కట్టుకొని ఈ తడకలు ఎందుకు కడుతున్నామని ఆ ప్రాంత ప్రజలుగా మేము అడిగినప్పుడు పశువులు వస్తున్నాయి, పందులు వస్తున్నాయి, దాన్ని సెక్యూరిటీగా తడకలు పెట్టుకుంటున్నానని చెప్పి 2-3 నెలల తర్వాత మళ్ళీ చిన్న గోడ కట్టినాడు ఆయన. ఈ గోడ ఎందుకు కడుతున్నావు బ్రదర్ అని చెప్పంటే ఇవి తడకలు కూడా పశువులను ఆపుతలేవన్నా గోడ కట్టుకుంటా, మీరు బస్ షెల్టర్ కట్టే టైంలో తప్పకుండా నా పరిధికి నేను రిస్ట్రిక్ట్ అవుతాను, బస్ షెల్టర్ జాగా మీరే తీసుకోవచ్చు, అందులో మీరు కట్టుకోవచ్చు అని చెప్పి అనే హామీ ఇవ్వడం మేరకు గోడ కట్టుకోవడానికి కూడా ప్రజల నుంచి అనుమతి దొరికింది. ఆ ప్రాంతంలోని ప్రజలు నువ్వు ఆ రోజేమో కట్టుకునేటప్పుడు మీరు బస్ షెల్టర్ నిర్మాణం అప్పుడు మళ్ళీ మీరు అడిగితే మీ జాగా మీకు ఇచ్చేస్తా అని చెప్పానని మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పని ఆవేశానికి లోనై చిన్నగా ఆ కట్టిన గోడలోని ఆ ఇటుకలను తోసివేయడం వాసం దొబ్బడం జరిగింది. ఆ సందర్భంలో మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి అడ్డంగా ఉన్నాయని ఆ ఇటుక పిల్లలు ఏవైతే ఉన్నాయో తీసి బయట వేసిన సందర్భంలో దాన్ని పట్టుకొని ఆయన
ఆ క్లిప్పింగ్ పెట్టి పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, డీసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ సూటు కేసు ఒకటి వేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఉల్టా డీజీపీ గారికి నేను కంప్లైంట్ చేసినాను, మాకే ఆయన కంప్లైంట్ చేసిన పేపర్లు మాకే పెట్టి మమ్మల్ని వాస్తవంగా నిజంగా కూడా గిట్టనే ఉంటాను నేను, ఇదే ఉంటుంది నేను అప్పుడు అన్నా కానీ బరాబరే గోడ కట్టుకుని మిమ్మల్ని బస్ షెల్టర్ కట్టనియా అని చెప్పని ఇప్పటి కూడా మమ్మల్ని వేధిస్తున్నాం. పాత బస్ షెల్టర్ కడుతున్న దానిలో కొత్తగా నిర్మాణం చేస్తే తప్ప, అది సింగరేణి కట్టిస్తుంటే ఒక సింగరేణి కార్మికుడు అయి ఉండి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ. విలేకరుల సమావేశంలో ఆయా డివిజన్ల ప్రతినిధులు ఎండి ముస్తఫా, బాలరాజ్, ఆషాఢం తిరుపతి, శ్రీనివాస్, చుక్కయ్య, మల్లయ్య, యూసుఫ్, మోషన్, శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కల్పిస్తున్న మాదిరిగానే సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు అవే వసతులను కల్పించాలని సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కోదవర్కని ఏరియా వర్క్షాప్లో జరిగిన సీటు గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. పనిభారం ఎంత పెరిగినప్పటికీ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సింగరేణి పరిశ్రమకు ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలను ఆర్జించి పెడుతున్న కార్మికుల కుటుంబాలకు కనీస వసతులను సమకూర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదని ఆయన ఖండించారు. ప్రస్తుతం సింగరేణిలో అధికారుల కుటుంబాలకు ఏ రకమైన వసతులను అమలు చేస్తున్నారో అదే రకమైన వసతులను కార్మికుల కుటుంబాలకు కూడా సమకూర్చేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కార్మిక వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ప్రతి సబ్స్టేషన్కు ఒక ఎలక్ట్రీషియన్ను నియమించాలని ఆయన కోరారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ప్రొడక్షన్ జరిగినప్పటికీ అందరికీ కోవిడ్ టైంలో పేడలు కట్ చేస్తే అందరికీ కూడా పెన్షన్ ఇంత పేడలు ఇచ్చింది, కానీ జీడికే వన్నింగ్లో ఏరియా వర్క్షాప్లో మాత్రం పేడల సంఖ్య పెంచట్లేదు, అది ఖచ్చితంగా పెంచాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలు వర్క్షాప్లో ఉన్నాయి, అవన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్లన్నీ కూడా ఇక్కడ ఏజీఎం గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గోదావరికన్ ఆర్జీ వన్లో 7200 క్వార్టర్లు ఉంటాయి, 7200 క్వార్టర్లో దాదాపు 15-16 సబ్స్టేషన్లు ఉంటాయి. ఇంతకుముందు సబ్స్టేషన్లో అటెండెన్స్ ఉండేటోళ్ళు, ఇక్కడ పబ్లిక్ ఫోన్ ఉండేది, ఏమైనా కంప్లైంట్ చేస్తే ఫోన్ కాడ రికార్డ్ చేసుకొని అక్కడ ఉన్న సూపర్వైజర్లకు ఎలక్ట్రీషియన్ సమాచారం ఇచ్చేటోళ్ళు. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కాలనీల పవర్ పోతే మళ్ళీ తెల్లవారుదాకా వచ్చే పవర్ వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ షిఫ్ట్ చేసిన కార్మికుడికి రాత్రి కనుక పవర్ పోతే ఆ కార్మికుడు డ్యూటీకి ఆప్షన్ పెట్టుకొని వచ్చే కంప్లైంట్ చేస్తే మధ్యాహ్నం వరకు చేసే పరిస్థితి ఉంది, ఎలక్ట్రీషియన్ లేరని చెప్తా ఉన్నారు. అంటే మరి సింగరేణిలో కంపెనీ ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? ఎప్పుడన్నా గాడి దూరం వచ్చి వైర్ల మీద వైర్లు పడి మంటలు మండితే పవర్ ఎవరు బంద్ చేయాలి, ఎవరు ఫోన్ ఎత్తాలని మేము అడగదలుచుకున్నాం. అందుకే జిఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఇక్కడ పబ్లిక్ ఫోన్ ఎక్కడైతే ఫోన్ కంప్లైంట్ ఫోన్ ఉందో ఆ ఫోన్ దగ్గర ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టాలని కోరుతా ఉన్నాం. ప్రతి సబ్స్టేషన్లో ఒక ఎలక్ట్రీషియన్ని అది ఉండాలని రూల్ ఉంది, అక్కడ పెట్టాలని కోరుతున్నాం. మీ ఆఫీసర్లకు అయితే ఆఫీసర్లు ఫోన్ ఎత్తుకుని టక్కన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. సాయంత్రం 8 గంటల కరెంట్ పోతే మళ్ళీ పొద్దున 8 గంటలకు పవర్ వచ్చే పరిస్థితి లేదు. మరి ఇంత ఎండలలో పిల్లగాళ్ళు ఉంటారు, రకరకాల డ్యూటీ పెట్టేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ పరిస్థితి ఏందని మేము ముచ్చోటిగా అందరినీ ఇలా సింగరేణి అధికారులు అడుగుతా ఉన్నాం. మీకు ఎత్తుతో సింగరేణి కార్మికులు అట్లా ఉంచండి, దానివల్ల చాలామంది కార్మికులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, చాలామంది డ్యూటీలు ఊడగొట్టుకుంటూ ఉన్నారు, ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఈ గేట్ మీటింగ్లో సిఐటియు నాయకులు మేదరి సారయ్య, మెండెస్ శ్రీనివాస్, పిఆర్చారి, నంది నారాయణ, బాది రవి, రాయమల్లు, పొనగంటి రవి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులను టీబీజీకేఎస్ నాయకులు మోసం చేస్తున్నారని ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ అన్నారు. సోమవారం ఎయిటింగ్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయం ముగిసినప్పటికీ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై సింగరేణిలో ఎన్నికలు జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్లు వాటిని చెల్లించకుండా సంస్థకు నష్టం కలుగజేస్తుందన్నారు. సింగరేణిలో ఎన్నికల విషయమై ఈ నెల 16-17 తేదీల్లో చీఫ్ జనరల్ సెక్రటరీని కలవడం జరుగుతుందని అన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరతామన్నారు. సెంట్రల్ కౌన్సిలింగ్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని విమర్శించారు. ప్రజలకు అండగా నిల్వాల్సిన నాయకులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నాయకులపై పోలీసు అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 75 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా సింగరేణి డబ్బుల్ని
ముట్టుకున్న పాపన పోలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 18,000 కోట్ల రూపాయలు తీసుకుంటాం వల్ల కనీసం అయ్యా గుర్తింపు ఉందని చెప్పే సంఘం అడిగిన పాపాలు పోలే. దమ్ము లేకపోయింది, అడిగే పరిస్థితి లేదు. కార్మికులకు ద్రోహం చేసిండ్రు, సింగరేణికి ద్రోహం చేసిండ్రు. రానున్న రోజుల్లో కొత్త బొక్కులు తవ్వాలంటే వాటి ఖరీదు డబుల్ అవుతుంది. ఆ డబ్బులు ఎవరిస్తారు? సింగరేణి రైల్వే లైన్ వేయాలంటే 100 కోట్ల రూపాయల లైను, 800 కోట్లు అయినాయి, 700 కోట్లు ఎవరిస్తారు? చాదగాని యూనియన్, చాదగాని గవర్నమెంట్, ఈ రెండు సింగరేణి ముంచే పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 2017లో ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చింది. సింగరేణి బొక్కుగల్లని ప్రైవేట్ పని చేయడం కోసం కమర్షియల్ బ్యాంకింగ్ చట్టాన్ని తీసుకొస్తే ఈ కేసీఆర్కి సంబంధించినటువంటి ఎంపీలు కవితమ్మ గారు కానీ, వినోద్ గారు కానీ, బాలక సుమన్ కానీ, పసునూరు దయాకర్ కానీ, గోడెం నగేష్ కానీ వీళ్ళందరూ ఓట్లేసి సింగరేణి కాలేజ్ ప్రైవేట్ పని చేయడానికి ఉత్తరగుత్తిండు. గత 3-4 రోజుల నుండి గోదావరి కానీ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి పరిశీలించినట్టయితే శుక్రవారం జరిగి ఉదయనగర్లో జరిగినటువంటి సంఘటన మరోగం ఉందే. నిన్న ఒక కార్పొరేటర్ భర్త గడ్డి కంటయ్య అనే వ్యక్తి ఒక ఎన్టీపీసీ రిటైర్డ్ కార్మికుడు ఇల్లు కట్టుకుంటుంటే రాత్రికి రాత్రిపై కూల్చేసి వీరాంగం సృష్టించిండు. అంటే ఈ కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు ఒక ఆగడాలు మితిమీరి పోయి శుద్ధిమించిపోతున్నాయి. అసలు అదు అదుపు లేకుండా పోతుంది. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి జిల్లా కలెక్టర్ను కోరుతున్నాం. ఎందుకంటే కష్టపడి కార్మికులు సంపాదించుకుని రిటైర్ అయిన తర్వాత కట్టుకున్నటువంటి ఇల్లును కూల్చడం అనేది చాలా ఘోరాటి ఘోరమైన విషయం. ఒక సంఘటన జరిగి వాళ్ళు రిమాండ్ పోయినా కానీ ఇంకా వాళ్ళ మార్పు రావడం లేదు. అంటే ఎంత అధికార దాహంతో వాళ్ళు విరమిగుతున్నారో ఒకసారి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజాప్రతిని ఎన్నుకున్నందుకు, మరి వాళ్ళ ఎన్నుకున్నందుకు నమ్మిన పార్టీకి మోసం చేస్తున్నటువంటి ఈ మోసగాళ్లను మరి కూకటి వేలతో పీకేసినటువంటి అవసరం తప్పకుండా ఈరోజు ప్రజల మీద ఉంది. వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఇదే అధికార సహంతో, అధికార మదంతో ఎవరినై ఎవరిళ్ళైనా కూల్చేసినటువంటి నీచానికి మరి దిగజారుతున్నారు. పైసలకు ప్రకృతి పడి మరి ఇష్టంగా ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి చట్టాలను చేతిలో తీసుకొని ఈ విధంగా వ్యవహరించడం అనేది ఒక టీఆర్ఎస్ పార్టీకి, ప్రజాప్రతినికి చెల్లుబాటు అవుతుంది. భూములు, సింగరేణి భూములు కబ్జా చేయడం, మరి ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, లాండ్ మాఫియా, ఇసుక మాఫియా, తర్వాత యాష్ మాఫియా, లిక్కర్ మాఫియాలన్నీ కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు భాగస్వామ్యం ఉన్నది. నూతనంగా ఎన్నికై మొదటిసారి కాలనీకి విచ్చేసిన నాయకులను తోటి నాయకులు షాల్వాలతో ఘనంగా సన్మానించారు. విలేకరుల సమావేశంలో అక్బర్ అలీ, తిరుపతి మార్కండేయ, దాస్ సదానందం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో తమ ఐక్యతను చాటుకుంటున్న కార్మికుల కాలనీల్లో మౌలిక వసతులను సమకూర్చేందుకు యాజమాన్యం చిత్తశుద్ధిని చాటుకోవాలని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యంతో సంబంధం లేకుండా ఇక నుండి కార్మిక వార్డుల్లో కార్మిక చట్టం ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను చేపట్టకపోతే దశల వారీ ఉద్యమాలు చేపట్టక తప్పదని సత్తయ్య ఈ సందర్భంగా సిటీ న్యూస్లో యాజమాన్యాన్ని హెచ్చరించారు. సింగరేణిలో ప్రతి ఏటా నిర్దేశిత బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న కార్మికులకు, కార్మికులు నివసిస్తున్న కార్మిక వార్డుల్లో నెలకొంటున్న సమస్యల పరిష్కార విషయంలో యాజమాన్యం నుండి కొంత నిర్లక్ష్యం వస్తుందని వస్తున్న ప్రచార నేపథ్యంలో మనతో స్పందించేందుకు బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు సిద్ధంగా ఉన్నారు. సత్తయ్య గారు నమస్తే. చెప్పండి, దాదాపుగా ప్రతి ఏటా నిర్దేశిత బొగ్గుత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న కార్మికులకు, కార్మిక వార్డుల్లో నివసిస్తున్న ప్రాంతాల్లో కొంత యాజమాన్యం పరంగా ఏదైతే సమకూర్చాల్సిన వసతుల విషయంలో కొంత నిర్లక్ష్యం జరుగుతుందని, ఇతర సంఘాలు బస్తిబాట పట్టిన కార్యక్రమాలపై ఒక తోటి సంఘంగా మీరేమంటారు?
ఇది 100కు 100 శాతం వాస్తవం. ఏ రాజకీయ పార్టీ గాని కార్మిక సంఘం గాని కార్మిక సంఘాలు గాని సింగరేణిల అనిశ్చిత నిలకొల్పడానికి ముఖ్య ప్రధానమైన కారణం రాజకీయ జోక్యం పెరిగింది. సింగరేణి యాజమాన్యం కూడా పూర్తిగా మౌలిక సదుపాయాలనేటి అమలు చేయడంలో అట్టర్లీ ఫెయిల్ అయింది, వైఫల్యం చెందింది. అందులో ఆర్జీవన్ యాజమాన్యం అయితే ఇంకా ఫేవరిటిజం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆర్జీవన్ యాజమాన్యానికి సంబంధించింది గతంలో మేము చేసిన సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ కార్మిక చైతన్య యాత్ర చేసినాం. ఏప్రిల్ 18 తారీఖు నుంచి వెళ్ళి మే 23 తారీఖు వరకు చేసినాం. 23 తారీఖు చేసిన దాంట్లో ఈ బస్తీ బాట కూడా దీంట్లో ఏర్పాటు చేసినాం. కార్మిక చైతన్య యాత్రలో బాయ్ నిద్ర చేసినాం, బస్తీ యాత్ర చేసినాం. ద్వారా సమావేశాల ద్వారా సింగరేణిలో నెలకొన్న పరిస్థితుల పైన, అవినీతి పైన, కుంభకోణాల పైన, ఇల్లీగల్గా అక్రమంగా నిధుల సేకరణ కానీ నిధుల దుర్వినియోగం కానీ అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాం. ఆ రోజున కార్మిక చైతన్య యాత్ర చేసినప్పుడు జిఎం కాలనీ కానీ, విఠలనగర్ కానీ, తిలక్నగర్ కానీ, అక్కడ ఉన్న ఉదయనగర్ కానీ, ఐబీ కాలనీ కానీ అన్ని కాలనీలలో కూడా దుర్గంధమైన వాసన, ఎక్కడిదక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అయింది. సివిల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులకు దగ్గరికి పోతేనేమో మా దగ్గర ఫండ్స్ లేవంటారు, జిఎం గారిని అడిగితేనేమో, ఆర్జీవన్ యాజమాన్యం అడిగితేనేమో మేము చేస్తాం చూస్తామని చెప్పేసి పేపర్ల మీద చూపెడతారు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు. ఇలా ఎక్కడ కూడా మీడియాలలో మేము మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయడంలో కూడా ఫెయిల్యూర్ అయింది. రాజకీయ జోక్యం పెరగడం మూలంగా ఎమ్మెల్యేనో మంత్రిలో చెప్తేనే వాళ్లకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉండేవో అక్కడ దృష్టి పెట్టినట్టు నటన చేయడం నాటకీయంగా. ఇప్పుడు సింగరేణిలో కార్మికులు సాధిస్తున్న ప్రతి టన్నుకు అదే కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం ఆ టన్నులో వస్తున్న లాభాన్ని కొంత శాతం ఆ సంక్షేమం కోసం కేటాయించాల్సిన చట్టం ఉంది, కానీ అమలవుతుందా? ఇది 100కు 100% అమలవుతుంది. మనం ప్రతి టన్నుకు తీసే దాంట్లో కూడా ఇవాళ సిఎస్ఆర్ నిధులు కానీ, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కానీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన కార్మిక వార్డులకు సంబంధించిన కానీ, క్వార్టర్స్ నిర్మాణంలో చేపట్టిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ, అనేక రకాల సదుపాయాలు అమలు చేయవని ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకుల జోక్యం పెరిగిన కాంచెల్లి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. అంటే 12 కాన్స్టిట్యున్సీలలో 12 2 24 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను. ఇప్పటి వరకు 230 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఈ కాన్స్టిట్యున్సీలకు ఇచ్చారు. ఇది సింగరేణియేతర ప్రాంతాలు. ఇవాళ మన సింగరేణి కార్మికులకు సంబంధించింది ఏది చేయమన్నా కూడా కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చలేదు, వాళ్ళు ఆర్డర్ షార్టేజారు, వాళ్ళకు సంబంధించిన పనులు కావు. కాబట్టి ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా ఎక్కడైతే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలో అక్కడ చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పేసి చేతులెత్తున్నారు. ఇదంతటికి ఎందుకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేదంతా కూడా వైద్యం విషయంలో కూడా ఇలా ఒక్కొక్క కార్మికుడు ఏ హాస్పిటల్కు అడ్మిట్ అయితే దీర్ఘకాలికమైన రోగాలు ఉంటే ఇలా అటర్లీ ఏదన్నా ఉండి స్పాట్లో కనుక ఏదన్నా పెరాలసిస్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చినట్టయింటే ఆ కార్మికుని కార్పొరేట్ హాస్పిటల్ రిఫరల్ పంపిస్తే అక్కడ రిఫరల్ పంపిన హాస్పిటల్లో కూడా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, మాకు అవసరం లేదు సింగరేణి కార్మికులని ఇది కూడా వాపసు పంపిన సందర్భాలు ఉన్నాయి. అట్లా మౌలిక సదుపాయాలను అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలం చెందింది. దీని వెనుక రాజకీయ నాయకుల కుట్ర ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉన్నది. ఇప్పుడు గోదావరి కానీ మన ఆర్జీ రీజన్లో కనుక చూసుకున్నట్లయితే క్రింది స్థాయి అధికారులను కొన్ని సందర్భాల్లో మీడియా ఇతర నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు ఒకటే సమాధానం లేదంటే 40 నుండి 50 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే కోట నిర్మించారో అవి కాలగమనం చేరుకున్న పరిస్థితి అధ్వానంగా ఉండడం మూలంగా ఎన్నిసార్లు కూడా రిపేర్ చేసినా కూడా సమస్య పదే పదే ఉత్పన్నం కావడం సహజమని వారి నుండి వస్తున్న సమాధానం. కాబట్టి మరి ఈ విషయంలో యాజమాన్యం ఎందుకు ప్రత్యేకమైన దృష్టి సాధించలేకపోతుంది? ఇవాళ 1955 సంవత్సరంలో కట్టిన గాంధీనగర్ క్వార్టర్స్ కానీ డీటైల్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాలం చెల్లిన క్వార్టర్సే, దాని లైఫ్ అయిపోయింది, దాని గోడ కాలం అయిపోయింది, సున్నం కాలం అయిపోయింది, ఫ్లోరింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినప్పటికీ కూడా లోకల్గా అందుబాటులో ఉంటాయి. ఇలా కార్మికులకు సంబంధించిన మెయింటెనెన్స్ చేయాలంటే ఒక్కొక్క క్వార్టర్కు ఇంత ఖర్చు వస్తుందని చెప్పి చూపెడతాను, కానీ ఆ ఖర్చు వచ్చేది లేదు. అక్కడ కార్మికులకు సంబంధించిన కార్మికులు డ్యూటీ పోయిన తర్వాత వచ్చి కార్మిక కుటుంబం ఒకటి పదే పదే రిపేర్ల పేరు మీద 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న యాజమాన్యం పక్కడబందీగా పటిష్టంగా కార్మికులు నివసించే గృహాలను నిర్మించాలన్న ఆలోచన చేయకపోవడానికి కారణం ఏంటి? ఇలా కంపెనీ వ్యాప్తంగా 65,000 క్వార్టర్లు ఉన్నాయి, 42,000 మంది కార్మికులు అయినప్పటికీ కూడా ఒక్కొక్క కార్మికులకి ఇంకా క్వార్టర్ దొరకని వాళ్ళు, 20 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా క్వార్టర్ దొరకని వాళ్ళు చాలా. రాజకీయ నాయకుల జోక్యం ఒక్కొక్క ఎమ్మెల్యేకు 200-300 క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారు.
ఇల్లీగల్ కూడా అలాట్మెంట్లు ఇచ్చిండు ఏ మంత్రి అయితే లెటర్ ఇస్తాడో ఆ మంత్రికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంటో రెవెన్యూ డిపార్ట్మెంటో పోస్టల్ డిపార్ట్మెంటో ఇకపోతే కనీసం సివిలియన్స్ కూడా ఇచ్చిండు కాంట్రాక్టర్ల పేరు మీద ఇచ్చిండు ఇలా కార్మికులకు ఏదైనా ప్రైమ్ క్వార్టర్ కావాలన్నా కూడా కార్మికులకు దొరికే పరిస్థితులు లేదు అయినప్పటికీ కూడా నువ్వు మెయింటెనెన్స్ లో ఇలా మనకు సంబంధించింది కొత్త క్వార్టర్ల నిర్మాణం చేయమని చెప్పాం ఆ నిర్మాణం జరగది ఇలా మెయింటెనెన్స్ చేయరు మరి ఇయల్ డిపార్ట్మెంట్లకు ఇతరులకు ఇచ్చిన క్వార్టర్స్ అన్ని కూడా చూడండి మీరు ఫిజికల్ గా పోయి చూడండి మేము కూడా వాస్తవంగా చూపెడతాం ఒక్కొక్క క్వార్టర్లో ఏసీ పెట్టుకున్నారు ఒక్కొక్క క్వార్టర్లో షెడ్లు వేసుకున్నారు అడిషనల్ కన్స్ట్రక్షన్ చేసారు మరి ఇవన్నీ సింగరేణి యాజమాన్యానికి ఎవరి ప్రోత్బలంతో జరుగుతుంది ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా చేసి లెటర్ రికమెండేషన్ లెటర్ ఇవ్వగానే ఇక్కడ జీఎంలు వాళ్ళకి సంబంధించిన నోట్ అప్రోచ్ చేసి కొత్త కూడా పంపి అక్కడ నుంచి వెళ్ళి ఫేవర్గా వచ్చిన తర్వాత అలాట్మెంట్ చేయడం అంటే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిర్భయంగా పోరాడే నాయకులు కావచ్చు మీ కింది స్థాయి మీ నాయకత్వం పైన కూడా కక్ష సాధింపు చర్యలకు యాజమాన్యం పాల్పడుతుందని వస్తున్న ప్రచారంలో సింగరేణి యాజమాన్యం జరిగిందా పనిష్మెంట్లు వాళ్ళు ఇచ్చేది కాదు వాళ్ళు తెచ్చేది కాదు ఇలా పారిశ్రామిక చట్టాల వివాదం ప్రకారం నడిచే సంస్థ వ్యక్తిగతంగా చైర్మన్ అయినా డైరెక్టర్ అయినా ఏ డైరెక్టర్లు అయినా ఇలా జనరల్ మేనేజర్లు అయినా కక్ష సాధింపు చర్యలు చేపడితే ఇలా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన గొంతు అయితే ఎదుగుతారో ఆ గొంతును ఇటీవల కాలంలో బిఎంఎస్ అధ్యక్ష స్థాయిలో ఉన్న యాదవ్ సత్యం రామగుండం రీజన్ నుండే ట్రాన్స్ఫర్ కొట్టిననే ప్రచారం ప్రచారం జరిగితే జరగని ఇప్పుడు గతంలో మనకు చేసిన సందర్భాలు వాళ్ళు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేస్తే ఇల్లీగల్గా మనం నెగ్గిరాం ఇవాళ ఇల్లీగల్ కనుక అటువంటి కుట్ర కనుక చేసినట్టంటే సింగరేణి వ్యాప్తంగా 42,000 మంది కార్మికుల గొంతులో అందరం కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం గొంతుగా మేము భావించి ఇలా చైర్మన్కు సంబంధించిన ఇల్లీగల్గా ఎందుకు కొనసాగుతాను జీవో ఇల్లీగల్గా ఎందుకు తీసారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళతో కూడా అప్రోచ్ తీసుకోకుండా ఇల్లీగల్గా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా కొనసాగుతాను వేల కోట్ల రూపాయల దుబా జరుగుతుంది ఇవాళ కుంభకోణాలు జరుగుతున్నాయి సంస్థ కూడా ఇలా లాభాలు మేము ఎప్పటికి కూడా ఇవాళ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ప్రశ్నించే గొంతుగానే ఉంటాను ఒక చివర చెప్పండి కార్మికులు నివసిస్తున్న బస్తీలలో కార్మికుల కుటుంబాలు కోరుకుంటున్న సంక్షేమం సమకూరాలంటే యాజమాన్యానికి బిఎంఎస్ పక్షాన్ని ఏం చెప్పాల్సుకున్నారు సూటిగా సింగరేణి యాజమాన్యానికి ఒకటే సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా ప్రతి కార్మికునికి కూడా మౌలిక సదుపాయాలు అమలు చేయడానికి మీరు రాజకీయ జోక్యంకి సంబంధించింది విరమించుకోవాలి మేము కార్మికులకు కూడా చైతన్యం చెప్తాను కార్మిక చైతన్యయాత్ర ద్వారా కూడా చైతన్యం చేసినాం ప్రతి కార్మికుని కూడా ప్రశ్నించాలి కార్మికుడు కూడా ఏదైతే ఆర్జీ ఉన్నదో ఆర్జీకి సంబంధించింది అక్కడ జనరల్ మేనేజర్ కానీ డీజీఎం సివిల్ కానీ ఇవ్వండి ఎక్కడైతే జరగదో అక్కడనే మనం ధర్నా చేసుకుందాం అక్కడనే మనం ఆజిటేషన్లు చేసుకుందాం అక్కడ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా 42,000 మంది కార్మికులు చైతన్యమైన ఇలా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ ఎవరైనా కూడా తరిపి కొట్టే రోజులు వచ్చినాయి ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మౌలిక సదుపాయాలు అమలు చేయడానికి యాజమాన్యం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రాజకీయ జోక్యంతో సంబంధం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ కార్మిక వాడల్లో మౌలికమైన సదుపాయాలన్నింటినీ సమకూర్చేందుకు యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టాలని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో సింగరేణి యాజమాన్యం కార్మిక వాడల్లో నిజంగానే పటిష్టమైన సంక్షేమ కార్యక్రమాల్ని సమకూరుస్తుందని ఆశిస్తూ కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యం సిటీ న్యూస్ గోదావరి తెలంగాణ రాష్ట్ర సమితి క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కొరడా జులిపించింది గోదావరికంలో ఒక సింగరేణి కార్మికుని భార్యపై అనుచితంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడి చేశారన్న నెపంపై టీఆర్ఎస్ 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాలగట్టయ్య మరో మహిళా కార్పొరేటర్ భర్త జలపతితో పాటు టీబీజేకేఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావును టీఆర్ఎస్ నుండి బహిష్కరించినట్లు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నిర్వాహకులు తోడేటి శంకర్ గౌడ్ సిటీ న్యూస్లో వెల్లడించారు ఉదయనగరంలో జరిగినటువంటి సంఘటనల మరి ఒక విలేకరుని చూడకుండా కుమారుపై తర్వాత ఒక అమాయకులు అన్నటువంటి ఇంట్లో వచ్చి మరి వారిని కొట్టడము ఒక లేడీ అనుకుంటూ కూడా చూసడము కొట్టడము మరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను నానా బూతులు తిట్టడం వలన మరి ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మరి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు దీన్ని ఎవరు ఒప్పుకుంటలేరు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారి ఆదేశాల మేరకు మేము క్రమశిక్షణ కమిటీ మీటింగ్ పెట్టి
మరి అలా వాళ్ళ పేర్లు అడ్డాల ఘటన కావచ్చు తర్వాత శ్రీనివాసరావు మరి ధరణి జలపతి గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీలో గతంలో ఏలాగైతే ఇసవంటి పాల్పట వ్యక్తులకు ఇక మల్లెవరణ చేసినా కానీ ఇదే పరిణామం ఉంటుందనేది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం రామన్న రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యవహరించేందుకు ఈ నెల 19న ఆదిత్య హోటల్లో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ తెలిపారు. ఈ మేరకు కొన్ని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 350 మంది అభ్యర్థులందరినీ 19న జరగనున్న సమావేశానికి ఆహ్వానిస్తూ రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవాల్సినటువంటి అంశాలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. అంతకుముందు ఒక కార్మికుని కుటుంబంతో పాటు జర్నలిస్టుపై టీఆర్ఎస్ కార్పొరేటర్ నాయకులు చేసిన దాడిని ఖండించారు. టీఆర్ఎస్ పక్షాన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ చట్టపరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మొన్న శుక్రవారం ఉదయనగర్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, మరొక మహిళా కార్పొరేటర్ భర్త ధరణి దళపతి, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావు, దువ్వాడి వెంకన్నలు, వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి యొక్క ఇంటిపై దాడి చేసి అకారణంగా వేణుగోపాల్ రెడ్డిని, వారి శ్రీమతి ప్రమోద్ కుమారి గారిని మరి అతి దారుణంగా మరి దుర్భాషలాడి దాడి చేసినటువంటి సంఘటనను తెలంగాణ లేబర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 2020లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థులు, పోటీ చేసి ఓడిపోయినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కానీ, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, వాళ్ళందరితోటి స్థానిక ఆదిత్య రెసిడెన్స్ మార్కండే కాలనీలో 19వ తారీఖు ఉదయం 10 గంటలకు ఒక సమీక్షా సమావేశము తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమావేశానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్ల నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి దాదాపు 352 మంది, 360 మంది దాకా ఉన్నారు. అందులో ఒక 50 మంది గెలిచిన వాళ్ళు పోతే ఇంకా 300 చిల్లర ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క భవిష్యత్తుకు రేపు 2025లో జరగబోయేటువంటి ఎన్నికల్లో వారు గెలవడం కోసం మరి ఒక సమీక్షా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి వాళ్ళంతా తప్పకుండా హాజరు కావాలని, హాజరై ఆ సమావేశంలో మరి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు కూడా అందించి ఈ యొక్క రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి మన వంతు బాధ్యతగా ఒక పౌరులుగా, ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసిన ఒక బాధ్యత గల అభ్యర్థులుగా మనము ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. విలేకరుల సమావేశంలో టీఎల్పీ నాయకులు అల్లెపు తిరుపతి, మాచర్ల సతీష్, జనగామ లింగయ్య, కల్వల జంపయ్య, హనుమంత్, అఖిల్ వర్మ, సైమన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్టీపీసీ జ్యోతినగర్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి అంబేద్కర్, గ్రామ గ్రామాన వాడవాడలా నీలి జెండాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్టీపీసీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ కో కన్వీనర్ పెగడపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డు గ్రహీత బొంకూరి మధు, పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గద్దల శశిభూషణ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడి ఉన్న అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇంటింటికి, గ్రామ గ్రామాన వాడవాడకు తీసుకువెళ్లాలని, ప్రజలను చైతన్యవంతులు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్టీపీసీ జ్యోతినగర్ పట్టణ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎర్రోళ్ల కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా తగరం రాజేందర్, మల్లారపు శ్రీనివాస్, కార్యదర్శులుగా మీనావత్ కిషోర్, సానపూరి శ్రీనివాస్, ఉప్పలెట్టి శేఖర్ను ఎన్నుకోగా
కోశాధికారిగా గుర్రం నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరికొంతమందిని ఆయా పదవులకు ఎన్నుకున్నట్లుగా వెల్లడించారు. బెల్లంపల్లి ఏరియా నుండి ఆర్జిటూ ఏరియాకు బదిలీపై వచ్చిన డీజీఎం రాజేంద్ర ప్రసాద్కు తోటి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. సోమవారం ఆర్జిటూ ఏరియా పర్సనల్ విభాగంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతించి పూల బుకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆర్జిటూ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఇంతకుముందున్న అధికారికి సహకరించినట్లుగానే పూర్తి సహకారం అందించాలని కోరారు. డీజీఎం అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అనంతరం ఏరియాకు సంబంధించిన శాఖపరమైన విషయాలను పర్సనల్ విభాగం అధికారులతో సిబ్బందితో చర్చించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ అనిల్ కుమార్, సీనియర్ పర్సనల్ అధికారులు వేణుగోపాల్, వంశీధర్ సిబ్బంది, సత్యనారాయణ, సుందరాచారి, శివశంకర్, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో ఏపీ మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆదివారం నిర్వహించిన 38వ ఇంద్రజాల మహోత్సవం అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్లో గోదావరికనికి చెందిన మ్యాజిక్ రాజాను ఘనంగా సన్మానించారు. మ్యాజిక్ హరి బహుమతి అందుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి 150 మంది ఇంద్రజాలికులు సదస్సుకు హాజరు కాగా ఇంద్రజాల పోటీలు, డీలర్స్ డెమో, 1 మినిట్ 1 ట్రిక్ ప్రదర్శనలు, మ్యాజిక్ రంగానికి విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు సన్మానాలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల ఇంద్రజాలికులకు ప్రాతినిధ్యం కలిగిన ఈ అసోసియేషన్కు మ్యాజిక్ రాజా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవార్డు గ్రహీతల ఎంపిక కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రతి ఏటా జరిగే ఏపీ మ్యాజిక్ ఫెస్టివల్స్కు గత కొన్ని సంవత్సరాలుగా ఏకైక వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన ఈ ఫెస్టివల్ను రాజా తన మార్ధవమైన గొంతు, సమయస్ఫూర్తి, వాగ్దాటి చెనుకులతో ఆద్యంతం రక్తి కట్టించగా పులకితులైన అతిథులు, నిర్వాహకులు రాజాను గులాబీ మాలలతో ముంచెత్తి అభినందించారు, పుష్పాభిషేకం చేశారు. అలాగే మరు స్థానిక ఇంద్రజాలకుడు హరి 1 నిమిషంలో 1 అంశం ప్రదర్శించి బహుమతి కైవసం చేసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు మ్యాజిక్ స్టార్ బోస్, జేవిఆర్, డాక్టర్ ఆర్యల్, డాక్టర్ స్టిక్ మనోహర్, క్రాంతికుమార్ అలీ, ప్రదీప్ రంగ్రేజ్, ఎన్ఆర్ కరెంట్, మల్లేశం, యతిరాజ్, మార్తరవి, జేకే, బిఎల్ఎన్ రాజు, భిక్షపతి, వైరమేష్, మాబు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అపరిచిత వ్యక్తులు తారసపడితే సమాచారం ఇవ్వండి, దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి. కార్మికుని కుటుంబంతో పాటు విలేకరిపై దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న నెపంపై హెచ్ఎంఎస్ నాయకులు తోట వేణు వైఖరిపై మండిపడ్డ అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు. అధికారులకు కల్పిస్తున్న మాదిరిగానే సింగరేణిలో కార్మికుల కుటుంబాలకు కూడా అవే వసతులు కల్పించాలి. యాజమాన్యానికి సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్. సింగరేణిలో కార్మికులను మోసం చేస్తున్న టీబీజీకేఎస్, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ ఆరోపణ. రాజకీయ జోక్యాన్ని నివారించి సింగరేణి కార్మికుల వాడల్లో మౌలిక వసతులను సమకూర్చండి. సిటీ న్యూస్లో యాజమాన్యానికి బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.